ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, జగన్ ప్రభుత్వానికి జపాన్ ప్రభుత్వం కూడా తలంటే పరిస్థితి ప్రస్తుతం మనం రాష్ట్రంలో చూస్తున్నాము. గతంలో రివ్యూ చేసిన, గతంలో అగ్రిమెంట్ చేసిన పీపీఎల్ విషయంలో అతి ఆవేశం పనికిరాదన్న విషయాన్ని జపాన్ ప్రభుత్వం జగన్ కు సూచించిన పరిస్థితి మనం చూస్తున్నాము. అధికారికంగా జపానీస్ అంబాసిడర్ టు ఇండియా కెంజి హిరామత్సు ఆయన జగన్ ప్రభుత్వానికి లేఖ రాశారు, ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. గతంలో మీరు కుదుర్చుకున్న పీపీఎల్ విషయంలో పూర్తి స్థాయిలో రివ్యూ చేసే ముందు, ఆవేశపడి నిర్ణయాలు తీసుకునే ముందు 1-4 సార్లు ఆలోచించండి అని చెప్పి జపాన్ ప్రభుత్వం సూచిస్తోంది. ఎందుకంటే ఇది ఇన్వెస్టర్ సెంటిమెంట్ను పూర్తి స్థాయిలో దెబ్బతీసే ప్రమాదం ఉంది, మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు 1-4 సార్లు ఆలోచించండి అన్న విషయాన్ని ఇవాళ వాళ్ళు మెన్షన్ చేయడం చూస్తున్నాము. జపాన్ కాషియస్ ఏపీ అగేన్స్ట్ రీవర్కింగ్ గ్రీన్ పవర్ ప్యాక్స్ అన్న విషయాన్ని అధికారికంగా వాళ్ళు లెటర్ రాయడం మనం చూస్తున్నాము. సో ఎందుకంటే జపాన్ ప్రభుత్వానికి దేశంలో ఎస్బీ ఎనర్జీ అండ్ రెన్యూ ఎనర్జీ అన్న కంపెనీల్లో భారీగా పెట్టుబడులు ఉన్నాయి. సాఫ్ట్ బ్యాంక్ లాంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు కూడా ఏపీ లాంటి రాష్ట్రాల్లో గ్రీన్ పవర్ ఎనర్జీ విషయంలో భారీగా పెట్టుబడులు పెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని, లేకుంటే గతంలో కుదుర్చుకున్న ప్రైసింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో మార్పులు చేయాలని యోచిస్తోంది. ఒకవేళ కనుక అదే జరిగినట్టయితే దేశంలో ఉన్న అనేక మంది ఇన్వెస్టర్స్, అలాగే ప్రపంచంలో ఉన్న అనేక మంది ఇన్వెస్టర్స్ ఈ రంగంలో అయితే పెట్టుబడులు పెట్టుంటారు, వాళ్ళందరూ పునరాలోచనలో పడే ప్రమాదం ఉంది. అలాగే వాళ్ళందరూ నర్వస్ అయిపోతున్నారు మీరు తీసుకుంటున్న నిర్ణయాలు కన్నా సంబంధించి జపాన్ ప్రభుత్వం లేఖ రాయడం మనం చూస్తున్నాం. సో ప్రభుత్వం ఇప్పటికైనా ఎలాంటి ఆలోచనలు చేస్తుందో, లేకుంటే దుందుడుకు వైఖరికి బ్రేక్ వేస్తుందో మనం చూడాలి. రీఎగ్జామిన్ చేయండి ఒక నిర్ణయాలు తీసుకునే ముందు, గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను అమలు చేసేందుకు ప్రయత్నించండి. అలాగే లాస్ ఏవైతే గతంలో చట్టాలు ఆర్ ఒడంబడికలు చేసుకున్నారో వాటిని ఆనర్ చేయండి, కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదన్న దీన్ని జపాన్ ప్రభుత్వం అధికారికంగా జపానీస్ అంబాసిడర్ ద్వారా కెంజి హిరమత్సు ద్వారా లేఖ రాయడం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఏపీలో దాదాపు 7,257 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉంది. ఇందులో 3,300 మెగావాట్స్ సోలార్ పవర్, అలాగే సుమారు 4,000 మెగావాట్స్ మనకు విండ్ పవర్ ఉంది. ఇవన్నీ కూడా భారీ ఎత్తున దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి అనాలోచన నిర్ణయం అనాలో, లేకుంటే దుందుడుకు చర్యలు అనాలో తెలియదు, కానీ బట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. బట్ ప్రభుత్వం వ్యూ ఎలా ఉందని చెప్పి